అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఉదయం 6 అయిందండి. ఆల్మోస్ట్ నా పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. అదే అండి ఇవాల్టి లాగ్. ఈరోజు ఉదయమే లేచి మార్నింగే వీడియో చెప్పుకున్నానండి. ఎందుకంటే మా ఇంటి పక్కన ఒకటి కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నది, ఒక హౌసు, దానివల్ల ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయండి. అలానే నైట్ టైం చెప్తే ఫేస్ అంతా చాలా డల్గా అలాగా ఉంటుంది, మంచిగా అనిపించట్లే నాకే. అందుకని ఎర్లీ మార్నింగే లేచి తయారైపోయి వీడియోలు చెప్పేసుకుంటున్నానండి. అంటే మార్నింగ్ 4:35కే లెగుస్తున్నాను, లేచి అప్పుడే వీడియోస్ చెప్పేసుకుంటున్నాను ఫస్ట్, తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాను అన్నమాట అండి. ఈరోజు అలానే వీడియో ఒకటి చెప్పేసుకుని నెక్స్ట్ నా దైనందిన కార్యక్రమంలోకి వచ్చాను అన్నమాట అండి. నేను ఈశాన్య మూల ఎందుకు కమలం ముగ్గు వేస్తున్నారు అని అడుగుతున్నారండి చాలామంది. అది మాకు ఈశాన్యం అండి, అంటే ఈశాన్యం సైడ్ అన్నమాట. అక్కడ ఇప్పుడు ఒక కమలం ముగ్గు వేసుకోవటం నాకు అలవాటు అన్నమాట అండి. అది ఎప్పుడు అట్లానే వేసుకుంటామండి, అంటే మన ఇంటికి ఈశాన్యం దిక్కు అన్నమాట అది. అలానే పసుపు కుంకుమ పువ్వులు ముగ్గులు అలంకరించి ఇంట్లోకి వెళ్ళానండి. ఇంతలోకి గోమాత గారు ప్రవేశించారండి. ఆవిడ చూడండి నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కేసి పైకి వచ్చేస్తోంది. అంతే, అక్కడ వరకే ఎక్కుతాయండి, ఆ మెట్ల వరకు మాత్రమే వస్తాయి. ఇంకా అంతకుమించి ఈవతల నాకు వాటికి అందే అంతగానే మొక్కలు ఉంటాయి. ఇంకొక మెట్టు ఎక్కితే వాటి నోటికి అందేస్తాయి, కానీ ఎప్పుడు కూడా మొక్కల్ని అవి టచ్ చేయలేదండి. వాటికి ఏవో ఆహారం పెట్టి కొద్దిసేపు వాటితో గడిపితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. వెళ్ళమ్మా. పనవట్లేదు, ఇక వెళ్ళమ్మా అనంటే చక్కగా తలొంచుకుని ఆవిడ ఎలా వెళ్ళిపోతుందో చూడండి. మన మాటలన్నీ అర్థమవుతాయండి. ఇక లోపలికి వచ్చి నా పూజా మందిరంలోని ప్రతిమలన్నిటికీ పువ్వులు అలంకరించుకుని దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నానండి. ఇంకా టిఫిన్లు కార్యక్రమాలు అవన్నీ కావలేదండి, ముందు దీపారాధన అన్నీ చేసేసుకున్నాను. ఇక మేము టిఫిన్ కార్యక్రమాలన్నీ చేసుకునేసరికి టీవీలో నా ప్రోగ్రాం వస్తుందండి. అంటే 9 to 9:30 వరకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది. టిఫిన్ చేస్తూ ఆ ప్రోగ్రాం చూస్తూ ఉంటామన్నమాట. ఈరోజు పాలు ఎందుకు విరిగిపోయినాయండి, ఇదిగో చూడండి పాలు విరిగిపోయినాయి. వాటిని ఏం చేశానంటే అలా పొయ్యి మీదే ఉంచి సన్నమంట మీద మరిగించేస్తూ ఉన్నాను. అంటే కలకన్ అవుతుంది కదా, ఇదిగోండి కలకన్ చేశాను అన్నమాట అండి. ఎందుకండి, ఏం చేసినా నేను ఒక్కదాన్నే తినాలి, ఆయన తినరు, పిల్లలా లేరు ఇంట్లో. ఇక అలా చేసుకుని నేను కొంచెం తిని పిల్లలకి కొద్దిగా పెట్టేయొచ్చులేనని చెప్పి చేశాను. ఎందుకంటే షుగర్తోనే చేస్తాం కదండి ఇది. ఏమి లేదండి, ఆ పాలు విరిగిపోయిన తర్వాత అలా దగ్గరికి అయిపోయిన తర్వాత పంచదార వేశాను, అంతే అండి. చాలా టేస్ట్గా ఉందండి. ఇక వంట పనులు అన్నీ చేసేసుకుని భోజనాలు అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ మనీ ప్లాంట్, ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్ తెప్పించానండి, మీషోలో తెప్పించాను. ఇవి చాలా బాగున్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకోండి. అంటే 12 కొమ్మలు ఉన్నట్లుగా ఉన్నాయి. అది 592 ఎంతో అండి.
చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఆ మనీ ప్లాంట్ లాగా పెట్టుకోవచ్చు. నేను వీడియోస్ కోసం పక్కన నాకు ఇదివరకు మనీ ప్లాంట్ ఉండేది, అది ఎందుకో కొంచెం పండిపోయినట్లు ఆకులు డల్ అయిందండి, అందుకనే ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. చాలా బాగున్నాయి, ఇంకా సేమ్ న్యాచురల్గా ఉంటాయి. మీరు చాలామంది అడుగుతున్నారు కదా పక్కన మనీ ప్లాంట్ని ఎలా పెట్టుకున్నారో చూపించండి అని, అందుకనే దాన్ని ఎలా తయారు చేస్తున్నానో పెట్టాను అన్నమాట అండి. ఒక పోల్, ఇది ఏదన్నా నా దగ్గర ఐరన్ పోల్ ఉన్నది, ఐరన్ ముక్క, దానికే పెట్టేస్తున్నాను. టేప్ తోటి ఒక్కొక్కటి తీసి దానికి చుట్టేసాను, అంతే అండి, ఇంకా మిగిలినాయండి. సరే, ఇంకొక పోల్ లేదు నా దగ్గర, అలాంటిదే ఒక రెండు స్టిక్స్ లాంటివి ఉంటే ఆ రెండిటికి కలిపి మళ్ళీ ఒక నాలుగు కొమ్మలు చుట్టేసేసి ఇదిగోండి ఇలా పెట్టా. ప్రస్తుతానికి ఒక ధర్మకోల్ ముక్కలు వాటిని నిలబెట్టడానికి అలా పెట్టాను, తర్వాత సెట్ చేస్తానండి. ఇదిగోండి సేమ్ ఎలా వచ్చేసిందో చూసారా అండి. నా ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవటానికి పక్కన అలాగా ఒకటి మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నదండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు చక్కగా తెప్పించుకోండి, ఎందుకంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. చాలా రియల్గా ఉన్నాయండి ఆకులు కూడా, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదా గోడలకి ఇట్లా హ్యాంగ్ అవుతున్నట్లుగా వేసుకోవచ్చు, లుక్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక టెరస్ మీదకి వెళ్ళానండి సాయంత్రం. నేను ఎప్పుడు టెరస్ మీదకి వెళ్ళినప్పుడు ఉదయం తెల్లవారుతుంటే సూర్యుడిని చూపిస్తాను. ఈ రోజున సూర్యుడు అస్తమిస్తున్నాడండి, ఇదిగోండి వేరే వెంపు ఉన్నాడు చూసారండి ఆ అవతల వెంపు. ఈ అస్తమిస్తున్న సూర్యుడు కూడా ఎంతో అందంగా ఉన్నాడండి ఆ కొబ్బరి చెట్లలోంచి. అలా కొద్దిసేపు చూసుకుని ఈరోజు ఉదయం వాటరింగ్ చేయలేదండి మొక్కలకి, అందుకని ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను. కొద్దిగా ఈ టబ్తో పోస్తుంటే అండి పై వాటికి నాకు అందట్లేదండి. మా వారు అనుకోండి చక్కగా ఆ పై మొక్కలకి కూడా వేస్తున్నారు, ఆ పై స్టెప్లో ఉన్న మొక్కలకి ఒక పైప్ తెప్పించాలి అనుకుంటున్నాను. పైప్తో అయితే మొత్తం అంతా కూడా మనం తడిపేయచ్చు కదా. అలాగని కొంచెం ఎండలు ముదురుతున్నాయండి, పాపం ఈ మొక్కలన్నీ కూడా కొంచెం డల్గా అయిపోయినట్లు అనిపిస్తున్నాయి నాకు. అందున ఈరోజు ఉదయం కూడా నేను వాటికి నీళ్లు పోయలేదు కదా, అయ్యో పాపం అనిపించింది వాటిల్ని చూస్తే. తర్వాత ఒక షేడ్ నెట్టు ఇంతకుముందు వేయించింది వెనక్కి పడిపోయిందండి, అది కూడా తీయించి వేయించాలని అనుకుంటున్నాను. అవి నా వల్ల కాదు కదండి, ఎవరినన్నా కుర్రాడిని పిలిపించి కట్టించాలి, ఎందుకంటే మరీ అంత డైరెక్ట్ ఎండ తగిలేస్తే ఈ మొక్కలన్నీ కూడా ఇక ఎండిపోతాయని భయం పట్టుకుంది నాకు. సాయంత్రం పూట కూడా మా టెర్రస్ మీద చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం సేపు అక్కడే గడుపుతూ ఉంటా. ఇదివరకైతే ఫోన్లు మాట్లాడుకోవటం అంతా కూడా పైకి ఎక్కి చక్కగా అందరితో బాధ కానీ వేసేదాన్ని, ఇప్పుడు మనంత టైం అంత లేదు కదండి. అందరూ షన్నుబాబు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారండి. షన్నుబాబు వీడియోస్ వాళ్ళ మమ్మీ పంపినవి దీనిలో పెడుతున్నాను, వాడు అల్లరంతా చూడండి వాడు ఎలా చేస్తున్నాడో. షన్ను షన్ను పైకి రావా షన్ను, చల్లేయట్లేదా నీకు, వేయట్లేదా, ఎంతసేపు ఉంటా అట్లాగా దామ్మా దా. ఏంటి ఎవరికి దెబ్బ, ఎవరికి దెబ్బ, లోకికా దించేస్తా అందా నిన్ను. పిల్లేమంది డాగీ ఏమంది ఆమెమంది ఏ క్లాప్స్ కొట్టు. షన్నుకి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి, వాడి మాటలన్నీ రికార్డ్ చేసి పంపించింది. ఈయన రమ్య హస్బెండ్ అండి సాయి గారు. ఇది రమ్య వాళ్ళు తీసుకునే కొత్త ఇల్లు, త్వరలో గృహప్రవేశం కాబోతున్నారండి. డ్రోన్ కెమెరాతో షూట్ చేశారట ఇదంతా.
నాకు పంపించింది వీడియో. సరే మన వాళ్ళందరూ చూస్తారు కదా అని చెప్పి సరదాగా ఈ వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. షన్నుబాబు అల్లరిని చూశారు కదా, వాడు అలాగా మాట్లాడుతూ అల్లరి చేస్తున్నాడండి. ఇదే అండి వాళ్ళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి.